టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త వినిపించారు డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు ఆందోళనలు తీవ్రతరం చేయడంతో రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు ప్రస్తుతం పదకొండు రెండు పోస్టుల కోసం జరిపే డీఎస్సీ పరీక్షను పకడ్బందీగా నిర్వహిస్తామని త్వరలోనే మరో డీఎస్సీని నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు పోస్టుల సంఖ్యతో సహా త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు రాష్ట్రంలో ఇప్పుడు నోటిఫికేషన్ వేసిన పోస్టులే కాకుండా ఇంకా ఐదు వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించామన్నారు అంతేకాకుండా ఇకపై ప్రతి సంవత్సరం రెండు సార్లు టెట్ పరీక్షలు నిర్వహిస్తామని జూన్లో ఒకటి డిసెంబర్లో మరొకటి నిర్వహిస్తామని ఇటీవలే విద్యాశాఖ జీవో జారీ చేసింది ఆ ప్రకారంగా ఈ డిసెంబర్లో టెట్ పరీక్ష నిర్వహించిన తర్వాత ఆ వెంటనే జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది అంటున్నారు అప్పుడు అభ్యర్థులు డీఎస్సీకి ప్రిపేర్ అవ్వడానికి సమయం బాగానే లభిస్తుందని నలభై ఐదు నుంచి అరవై రోజుల గ్యాప్ దొరకనుంది అని చెబుతున్నారు ఈ పరీక్షలపై రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా స్పందించారు తెలంగాణ తెచ్చుకున్నది ఉద్యోగాల కోసం అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉద్యోగాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించాం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదకొండు వేల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం డిఎస్సి ఆలస్యమైతే మరింత నష్టం జరుగుతుంది మేము అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యా వ్యవస్థపై దృష్టి సారించాం పదహారు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించాం డిఎస్సి కోసం చాలా నెలల నుంచి అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు అభ్యర్థులు ఈ పరీక్షలను మంచిగా రాయండి ఇందులో సెలెక్ట్ అయ్యే వాళ్ళు అవుతారు ఇంకా కొందరు వచ్చే పరీక్షల్లో అవుతారు నెలల తర్వాత మరో డిఎస్సి వస్తుంది అని చెప్పారు ఇదిలా ఉంటే ప్రభుత్వం డిఎస్సి నిర్వహణకే కట్టుబడి ఉంది జులై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది ఇప్పటికే చాలా వరకు అభ్యర్థులు హాట్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు ఇక ఈసారి డిఎస్సి పరీక్షను ఆన్లైన్లో నిర్వహించనున్నారు కాగా తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరానికి పంతొమ్మిది వేల ఏడు వందల పదిహేడు మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించారు అందులో పదివేల నాలుగు వందల నలభై తొమ్మిది మంది భాషా పండితులు పీఈటీలకు ప్రమోషన్ ఇచ్చారు దీనివల్ల కొత్త ఖాళీలు వచ్చే అవకాశం లేదు దీంతో మిగిలినవి తొమ్మిది వేల రెండు వందల అరవై ఎనిమిది ఖాళీలు మాత్రమే జూలై పద్దెనిమిదిన ప్రారంభమయ్యే టీఎస్సీ ద్వారా పదకొండు వేల అరవై రెండు మంది కొత్త టీచర్లు భర్తీ అయితే మిగిలిన పోస్టుల భర్తీ కోసం కొత్త డిఎస్సి నోటిఫికేషన్ వెలువరించే అవకాశం ఉంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గ్రూప్ వన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడమే కాకుండా ప్రిలిమ్స్ పరీక్షలు కూడా నిర్వహించి ఫలితాలు వెల్లడించింది గత ప్రభుత్వంలో పేపర్ లీకేజీలతో గ్రూప్ టూను కూడా గత ప్రభుత్వం మూడు సార్లు పోస్టు పోన్ చేసిన విషయం తెలిసిందే